భాగవతంలో ఒక పద్యం ఉంది. పరమేశ్వరుడు ఎన్నడూ కూడా తనంత తానుగా ఎవరో బలంతో ఏదో తప్పు చేస్తున్నారు కదా అని చెప్పి వెంటనే వెళ్ళి వాళ్ళని చెనకేయడు, వాళ్ళని చంపేయడు. ఆయన ఒక మాట చెప్పాడు, శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవియందు, తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు పట్టి వధింతు అన్నాడు. వీటి జోలికి వెళ్ళాలి, వీటి జోలికి వెళ్ళి వీటిని బాధ పెడితే మాత్రం ఇక ఈశ్వరుడు ఆర్చరు. వీటితోటికి శుద్ధ సాధులందు పరమేశ్వరుణ్ణే నమ్ముకుని బతుకుతున్నటువంటి మహాభక్తుల జోలికి వెళ్ళిన, సురలందు దేవతల్ని అదే పనిగా నింద చెయ్యడమే లక్షణంగా పెట్టుకున్న, శృతులందు వేదం జోలికి వెళ్ళిన, ధర్మ పదవియందు ధర్మాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేసిన, గోవులందు గోవుల్ని హింస పెట్టే ప్రయత్నం చేసిన, నాయందు చిట్ట చివరికి పరమేశ్వరుడే నిందించేటటువంటి ప్రయత్నం చేసిన, ఇటువంటి పాపాలు ఎప్పుడు చేస్తాడో అప్పుడు పట్టి వధిస్తాను, అప్పటి వరకు వధించను, అవకాశం ఇస్తున్నట్లు గుర్తు మారతాడేమోనని.